కానీ ఇప్పటితో తాడోపేడు తేలిపోతుంది. ఇప్పుడు గనక సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది అనుకోండి, పిటిషన్ కొట్టేస్తే ఇక లేనట్టే, ఇక అమరావతి ఫైనల్, ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి వేరే ఆప్షన్ ఏం లేదు. స్టే ఇస్తే అమరావతి లేనట్టే, స్టే ఎబియన్స్ లో పడుతుంది. తర్వాత తీర్పు అంటే స్టే అనేది ముందు పూర్తిగా విచారించే వరకు ఇవ్వచ్చు, దాని వల్ల అమరావతి ఆగిపోదు. అదే స్టే ఇవ్వకుండా విచారణ చేయొచ్చు, స్టే ఇప్పుడు ఇవ్వం, విచారణ మాత్రం మొదటి నుంచి చేసేద్దాం అని చెప్పేసి చెప్తే గనక ఇక అన్ని వైపుల వాదనలు ఉంటాయి. స్టే ఇస్తే ఫస్ట్ రిలీఫ్ అయ్యేది వైసీపీ, స్టే ఇవ్వకుండా విచారణ జరిగినా కూడా కొట్టేశారా, ఇక వైసీపీకి ఇంకొక ఆప్షన్ ఏం లేదు. ఇప్పుడు ఉన్నది ఒక రకంగా చెప్పాలంటే ఇది తుది అస్త్రం. ఇది పోయింది అనుకోండి, ఇక విశాఖ హైకోర్టు ఇవన్నీ పక్కన పెట్టేసుకుని మూసుకు కూర్చోవడమే, పూర్తిగా అమరావతిలో ఇంకేం చేసుకోవడం అనేది అక్కడ ఏంటి అనేది చూసుకోవాల్సిందే. అది ఇక డ్రామాలు లేకపోతే ఈ భావోద్వేగాలు, ఈవెన్ రేపు దాన్ని ఏమంటారు, రేపు ఎలక్షన్స్ కి ఎజెండాగా మూడు ప్రాంతాల్లో మాట్లాడటానికి ఇది కూడా ఎక్కడ ఉండదు. అంటే ఇందులో మరొక కోణం ఏమి ఉండదా, రాజధానిని విభజిస్తున్నట్టుగా ప్రభుత్వం చూస్తుందా, లేదంటే పూర్తిగా రాజధానిని ముందు ఉన్న చట్టాన్ని రద్దు చేసేసి రాజధానిని మార్చేస్తుంది అన్నట్టుగా చూస్తుందా కోర్టు? అంటే మూడు రాజధానులను పెట్టారు కదా, పెట్టేసారు, అందులో విభజనే కదా, విభజనే కదా, అదే కదా. అంటే అమరావతి అనేది కూడా అందులో ఉంది కదా. రాజధాని విభజన అని కూడా రాదు, ఇది పెక్యులర్ కేసు, మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామనేటువంటి అది ఒక ఆస్పెక్ట్. కానీ యాజ్ ఫర్ నామ్స్ ఏంటి, సరే స్టార్టింగే మూడు చోట్ల మూడు పెడితే తప్పులే, అది కూడా పార్లమెంట్ ద్వారా ఏమీ అదేం లేదు. మూడు రాజధానులు ముందు మనం ఇప్పుడు మూడు కలిపే సొక్క చోట కదా పెట్టుకుంది, దానికి ఏ పార్లమెంట్ సమావేశం తీర్మానించింది, పార్లమెంట్ చట్టం చేసింది అమరావతి ఆంధ్రప్రదేశ్ కి విభజించింది అంతే, విభజించిన దానికి అధికారాలు ఆటోమేటిక్ గా వస్తాయి రాష్ట్రంగా. ఆ పార్లమెంట్ లో ఉన్న చట్టంలో కొత్త రాష్ట్రం ఏర్పాటు, కొత్త రాష్ట్రానికి రాజధాని ఏర్పాటు చేసుకునేది కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది పార్లమెంట్ చట్టం, పార్లమెంట్ లో చట్టం విభజన చట్టం, రాష్ట్రానికి అధికారం ఇచ్చింది, అప్పుడు ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది. ఇప్పుడు ప్రభుత్వానికి కూడా అదే చెప్పాలి, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని ఉండదు, వైసీపీ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని, కాంగ్రెస్ ప్రభుత్వం అని ఉండదు, ప్రభుత్వానికి అధికారం అంతే. ప్రభుత్వం అంటే ప్రభుత్వమే అంతేగాని జగన్ ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అనేది కాదు. అప్పుడు ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది రాజధాని ఏర్పాటు చేసుకోవడానికి. కాబట్టి ఇప్పుడు ఆ ప్రకారం, ఆ చట్టం ప్రకారం అప్పుడు ప్రభుత్వానికి చట్టం చేసి అధికారం ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు లేదని హైకోర్టు తీర్పు చెప్పింది అనేది అదే కదా. వీళ్ళు చెప్పింది ఏంటి, ఈ మధ్యలో సిఆర్డిఏ నిబంధనలు, అంటే వీళ్ళందేంటి, సిఆర్డిఏతో